अंदर की नमस्कार करुड़ कट्टिन प्रारब्धान्नि सैतं कर्पूरंला करिगिंचेसे महिमान्वितमैन संकष्टहर चतुर्थी व्रत कथ ई कथनु भक्तितो विन्नंत मात्रान मनकी उन्न अन्नी कष्टालु तोलगिपोयि कोरुकुन्न कोरिकलु अन्नी कूडा नेरवेरुतायि अंत शक्तिवंतमैन व्रत कथ इदि अंदरू मी मी चेतुल्लो అక్షంతలను పట్టుకొని భక్తి శ్రద్ధలతో నేను చెప్పుతున్న ఈ కథను వినండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానము లేకుండుట, గృహవసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనము లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవటం, వివాహం కాకపోవటం, దంపతుల మధ్యన సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చే వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుడిని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని చెబుతాను, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకోవాలి. నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానము చేసి సంధ్యావందనం మొదలైన నిత్యకృత్యాలను ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఒక ఎర్రపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతి ముందు ఉంచి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యము ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోనివ్వకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. భృసుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు
ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ బృసుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమములోని భార్య కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలను గురవుతున్నారు. అది ఏమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకొనడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న బృసుండికి ఎంతో వేదన కలిగింది. తన పూర్వాశ్రమం జీవితాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. వారి సహకారం వల్లనే తాను ఈనాడు తపస్వి అయ్యాడు. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తని వారికి ధారపోయాలి అని అనుకున్నాడు. ఓ గణనాథ, నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధలు నుండి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయము చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరుల భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానమెక్కి గణేశలోకాన్ని చేరుకున్నారు. ఇక ప్రతి మాసము కూడా మనము ఈ వ్రతము చేయడం వల్ల ఇంకా ఎంత ఫలితం వస్తుందో చెప్పటం ఎవరి తరమవుతుంది? వేశ్య వృత్తాంతము. ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానములో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యములో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతము చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడకపోతారా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనిపించింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేష దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తరువాత గణపతికి నమస్కరించింది, ఈ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది, ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి చేరుకుంటారు, మరణానంతరం తథ్యంగా ఇది జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ యొక్క పుణ్యఫలాన్ని తమకి ఇవ్వమని గణేష దూతను ఎంతో బ్రతిమాలారు.
అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటకు వీచింది. ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే అద్భుతమైన వృత్తాంతం ఇది. కృతవీర్యుని కథ. పూర్వము కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి ఎంతకాలము గడిచినా సంతానము కలుగలేదు. పుత్ర సంతానము కోసము వారు చేయని వ్రతము లేదు, దానము లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితము లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానము లేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మ ప్రభువు, ఎన్నో యజ్ఞాలని వ్రతాలని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగపోవటానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణుణ్ణి చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిపి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినక పొరపాటున సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేష అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలము గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేష సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీర్యుడి తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడు అయ్యాడు. కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం
కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. భక్తులు అందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వలన పతనమవ్వరని, అలాగే సంతానం లేని వారికి సంతానం తప్పక కలుగుతుందని, భార్యాభర్తల మధ్యన ఉన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోయి ప్రేమాభిమానాలతో చిరకాలం సంతోషంగా ఉంటారని, ఇలా ఎన్ని చెప్పగలం. అన్నిటికీ కూడా ఒకటే ఒక్క ఔషధ మార్గం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఎవరైనా సరే జన్మాంతరంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది తజ్జము. ఓం శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మీ మీ చేతుల్లో ఉన్న అచ్చింతలను కొన్ని స్వామివారి పాదాల పైన ఉంచి మిగిలినవి మీ శిరస్సుల పైన ధరించండి. విన్నారు కదా అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రత కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.